नमस्ते प्रति माट विलुवैनदि प्रति दृश्यं अरुदैनदि वेलकम टू एपीपी नेनु जोशना मुंदुगा हेडलाइन्स పార్టీని గెలిపించే దిశగా పోటీ పడుతున్న నాయకులు తెలంగాణలో రాహుల్ సీమాంధ్రలో బాలకృష్ణ పర్యటనలు నడుస్తున్న బస్సులో బాలికపై అత్యాచారం బస్ డ్రైవర్ సహా నలుగురి అరెస్ట్ తిరుమల సేవలో మాజీ ముఖ్యమంత్రి విరామ సమయంలో స్వామి దర్శనం షరతులు విధిస్తున్న టాలీవుడ్ మిల్కీ బ్యూటీ రూమర్లపై స్పందించిన తమన్నా మాజీ ముఖ్యమంత్రి జేఎస్పీ అధినేత కిరణ్ కుమార్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రచారం ముగించుకొని రాత్రికి తిరుమల చేరుకున్న ఆయన ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ వేద పండితులు ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు దొంగ నోట్లతో ఓట్లు కొనాలని కొంతమంది నేతలు చూస్తున్నారని ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని ఇటీవల బీజేపీలో చేరిన సినీ హీరో శివాజీ అన్నారు ఎవరైనా ఓటుకు నోటు ఆఫర్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన చెప్పారు పార్టీలు ఓటర్లను ప్రభావం చేస్తున్నాయని డబ్బులు తీసుకొని ఎవరు ఓటు వేయదని ఆయన ప్రజలను కోరారు ఈ సందర్భంగా ఎన్నికల సంఘం పనితీరును శివాజీ ప్రశంసించారు ఒక రోజు నాకు మళ్ళీ ఇంకొక కాల్ వచ్చింది నేను ఆ కాల్ అటెండ్ చేయలేదు దొంగ నోట్లు అని అంటున్నారు ఏంటని సరే రాజకీయాల్లో ఈ టైం ఎలక్షన్ టైం కదా ఏదేదో మాట్లాడుకుంటారని చెప్పి నేను అనుకుంటే ఈ రోజు మార్నింగ్ నేను లేచి రాత్రి బాగా లేట్ అయిపోయింది రాత్రి టీవీ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది అందుకని ఒక 8:30కి 9 o'clock లేచి రెడీ అయిపోయి బయటకు వద్దామని చూశాను బయటకు వద్దామని బయటకు వచ్చాను కార్ దిగిపోయే ముందు నా వైపర్కి ఈ లెటర్ ఇది చూస్తే చాలా సిగ్గుపడాలనిపించింది అందరు కూడా లెటర్ సారాంశం ఏంటంటే చదివి వినిపించమంటారా శివాజీ అన్న నా పేరు చెప్పలేను నా ఊరు చెప్పలేను నాది రాయలసీమ నువ్వు ప్రజలకు మేలు చేసే మనిషివని నిన్ను నమ్మి ఉత్తరం రాస్తున్నా అన్న మా కారును దొంగ నోట్ల గుద్ది జనానికి ఎలక్షన్లో పంచాలని ప్లాన్ అవుతా ఉంది మా అన్న ఒక పెద్ద ఆయన దగ్గర పనిచేస్తాడు ఆయన ఇంట్లో 5 సంవత్సరాల నుంచి పనికి కుదిరాడు నమ్మకంగా ఉంటాడు ఆ పెద్ద ఇంట్లో గదిలో 500, 1000, 100 నోట్ల కట్టలు కట్టలు చూసినాడు ఆ రోజు నుంచి అన్న బాగా భయపడి పని మానేసినాడు ఆ తర్వాత అన్న వాళ్ళ అత్తగారింటికి ఊర్లో ఉంటున్నాడు పోయిన వారం నేను ఆ ఊరికి పోతే జరిగింది చూసింది చెప్పినాడు ఎలక్షన్లో పంచడానికి డబ్బులు రెడీ చేస్తున్నారని చెప్పినాడు నేను ఇంటర్ చదువుతున్నా అన్న అన్న మా అన్న మా ఊరు రావటం లేదు అర్థం కావట్లేదు సరిగ్గా మాది చిన్న కుటుంబం చంపుతారని భయంగా ఉంది 3 రోజుల క్రితం అన్నకు ఫోన్ వచ్చింది బయట చెబితే చంపుతామని అన్నకు బెదిరించారు అన్నకు ఏం చేయాలో తెలియక ఇటుపోయినాడో తెలీదు అన్న చాలా బాధగా ఉంది నేను ఏం చేయాలో తెలియక 2 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చాను మీ అడ్రస్ కనుక్కొని 2 రోజులు తిరిగాను ఏదో ఒకటి చెయ్యన్న జనాన్ని మోసం చేయడానికి నాయకులు మళ్ళీ రెడీ అయినారు నిన్నేం చేయలేరు మమ్మల్ని చంపుతారు దయచేసి మీడియాకి చెప్పన్న పొద్దు నుంచి నాకు నేనేం చేయాలో తెలీదు పోలీస్ స్టేషన్ పోతే ఎవరి మీద కంప్లైంట్ ఇస్తాం ఒకే ఒక ఆశ మీడియా ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు నమ్మాను మీడియా వల్ల చాలా ఉపయోగం జరిగింది
అమెరికాలో ఉంటున్న హైదరాబాద్ వాసి అనూహ్యంగా మృత్యువాత పడ్డాడు. సికింద్రాబాద్ మారేడ్పల్లి వాసి దినేష్ స్టే హోమ్ బీమా కంపెనీలో పనిచేస్తున్నాడు. శనివారం తన స్నేహితులతో అరూరా పట్టణానికి సమీపంలోని ఫ్యాక్స్ లేక్ లో బోటింగ్ అని వెళ్లారు. అయితే స్నేహితులతో కలిసి దినేష్ ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడింది. ఈత రాకపోవడంతో దినేష్ నీట మునిగి చనిపోగా అతని స్నేహితుడు ఈదుకుంటూ ఒడ్డు చేరుకున్నాడు. దినేష్ మరణ వార్త వినిన సికింద్రాబాద్లో నివసిస్తున్న దినేష్ తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. దినేష్ తండ్రి దివార్ రైల్వే ఉద్యోగి. సింగ్రౌలి జిల్లాలో 14 ఏళ్ల బాలికపై 5 కీచకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. నడుస్తున్న బస్సులో సామూహిక అత్యాచారం చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బస్ డ్రైవర్ సహా 4 అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. कस्टडी में ले लिया है उस बस ड्राइवर को और जो भी उस बस में बैठे थे उनका भी इंफॉर्मेशन हम निकाल रहे हैं और उनको भी हम जल्द से जल्द कस्टडी में लेंगे और इसका इन्वेस्टिगेट करके पूरा फैक्ट्स क्या है ये हम वेरीफाई करने हैं. తెలుగుదేశంలోని ఏకైక స్టార్ క్యాంపెయినర్ బాలకృష్ణ రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి రంగం సిద్ధమైంది. హిందూపూర్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేసిన బాలయ్య నియోజకవర్గానికి పరిమితం కాదలుచుకోలేదు. టీడీపీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా సీమాంధ్ర అంతటా ప్రచారం చేయబోతున్నారు. ఇందుకోసం హెలికాప్టర్ను కూడా రెడీ చేస్తున్నారు. తండ్రి నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో నేరుగా ఎప్పుడు రంగంలోకి దిగని సినీ నటుడు బాలకృష్ణ ఆ పార్టీ కంచుకోటైన హిందూపూర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. అయితే సదరు నియోజకవర్గం తనకును సేఫ్ జోన్ గా భావించిన బాలయ్య అక్కడి రాజకీయాలను చూసి విస్తుపోయారని ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నారు. అక్కడి నాయకుల మధ్య నెలకొన్న వర్గపోరు ఆయనను చిరాకు తెప్పిస్తున్నాయి. హిందూపురం మాజీ ఎమ్మెల్యేలు రంగనాయకులు వెంకటరాములు సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ టికెట్ ఆశించి కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన అంబికా లక్ష్మీనారాయణలు ఎవరికి వారిగా విడిపోయారు. బాలయ్య ప్రచారంలో అబ్దుల్ ఘనీ అంబిక ఎవరికి వారి యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో బాలయ్య వారితో పర్సనల్ గా చర్చలు జరుపుతున్నారు. తాను ఎన్నికల్లో గెలవడమే కాదు పార్టీని కూడా అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యత అందరిపై ఉందంటూ వారికి సముదాయిస్తున్నారు. హిందూపురంలోనే కాకుండా రాష్ట్రమంతా తను పర్యటించి పార్టీ గెలుపునకు కృషి చేయాల్సి ఉందని కాబట్టి మీరంతా కలిసికట్టుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్త ప్రచారంలో భాగంగా తాను ఇతర జిల్లాలకు వెళ్లాల్సి ఉందని 10 రోజుల తర్వాత వస్తానని ఆ సమయానికి పార్టీ పరిస్థితి మెరుగయ్యేలా చూడాలని తన బావమరిది ప్రసాద్ కు హిందూపురం బాధ్యతను అప్పగించారట బాలకృష్ణ. ఒకవేళ పార్టీ నేతలు వర్గపోరును వీడకుంటే మాత్రం కార్యకర్తలు ప్రజల్నే నమ్ముకుని ముందుకు పోవాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నట్టు సమాచారం. మరిన్ని అప్డేట్స్ లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్.